అనుకూలంతో ఫలితాలే వీళ్ళు కూడా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాట్ల విషయంలో కాస్త ఎమరు పాటుగా ఉండే ప్రయత్నం చేయండి పెద్దవారితో మాట్లాడుతున్నప్పుడు కాస్త మర్యాద మన్నన వాళ్ళ వయసుకి గౌరవించి మాట్లాడే ప్రయత్నం చేయండి దూకుడు నాకు తెలుసులే అనుకోవడం అన్నీ మీకు తెలియదు ఎంత తొంభై తొమ్మిది సంవత్సరాల పదకొండు మాసాల ఆయుష్ని వాడికి కూడా అన్ని విషయాలు తెలిసే అవకాశం లేదు ఈవెందో అయనిష్టి కానీ ఇవేందో ప్రధానమంత్రి మోడీ గారు కానీ కేసీఆర్ కానీ జగన్ కానీ అన్ని విషయాలు తెలుసు అనేది అబద్ధం అలా తెలిసినట్టయితే ఇంత క్యాబినెట్ ఎందుకు వాళ్ళకి కాబట్టి ఇక్కడ మనకి అన్ని తెలుసు అనుకోవడం అవివేకం కాబట్టి కాస్త ఆలోచన విధానం పెద్దవాళ్ళ యొక్క సూచనలు సలహాలు తీసుకుంటే మీకు మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఈ వారంలో మీకు నష్టమేం లేదు కాకపోతే అనవసరమైనటువంటి వృధా ఖర్చులు కనబడుతున్నాయి ఆ ఖర్చుల్ని నియంత్రించుకునే ప్రయత్నాన్ని చేయండి పనికిరాని వస్తువులు ఒక షాప్కి వెళ్ళారు వాడి షాప్ వాడికి ఏంటి వాడు ఉద్యోగం అది ఒక కులా చూపించి చాలా ఇది బాగుంటుంది మేడం ఇది బాగుంటుంది ఈ చీర బాగుంటుంది ఈ చీర కొంటే ఈ చీర ఉచితం వాడి వృత్తి అది మనం టెంప్ట్ అయిపోయి ఒకటి కొనే వస్తే రెండు కొంటున్నాం రెండు కొనే ఐదు కొంటున్నాం దానివల్ల తలనొప్పి కలిగేటువంటి అవకాశం ఉంటుంది కనుక అత్యుత్సాహానికి వెళ్ళి షాపింగ్ చేసేటప్పుడు వృధా ఖర్చును నియంత్రించుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తే మంచిది అదే మీరు సువర్ణాభరణాలు కొంటున్నారు పర్లేదు ఐదు కాదు పది కొనండి నష్టం లేదు ఎందుకు దానివల్ల ప్రయోజనం ఉంటుంది కానీ పనికిరాని వస్తువులు మాత్రం ఒకటికి రెండు రెండుకు నాలుగు కొనే ప్రయత్నం చేస్తే నష్టాన్ని పొందుకుంటారు ఈ ఒక్క విషయమే ఆలోచించండి మిగతా విషయాల్లో అనుకూలత ముఖ్యంగా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ కరెన్సీలలో లాభాలు ఉన్నాయి తక్కువ పెట్టుబడి పెట్టండి ఎక్కువ ఆలోచన చేయండి అలాగే విదేశాలకు వెళ్ళే నిమిత్తమై ఇతరుల సలహాలు తీసుకోండి మంచి కన్సల్టెన్సీని ఆధారపడండి లేదంటే ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి విదేశాల్లో కూడా ఆ కళాశాల పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తే చాలా మంచిదనే విషయాన్ని గుర్తించండి అలాగే రైతందరికీ మంచి లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి విద్యార్థి విద్యార్థి విద్యా లాభం ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం ప్రశాంతమైనటువంటి ఉద్యోగం ప్రాంగణ నియామకాల పాల్పంచుకుంటే మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం ప్రమోషన్లు ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం రాజకీయ రంగంలో అనుకూలత కళాకారుల క్రీడాకలకు అభివృద్ధి పొందుకోవడం ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలున్నాయి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను అలాగే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో విదేశాలకు కూడా మంచి లాభాలు పొందుకోవడం అలాగే మత్స్యకారుకి మత్స్య సంపద రొయ్యలు చేపల దొరికి అభివృద్ధి పొందుకోవడం అలాగే ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైనటువంటి ఆనందయోగం ఈ వారం ప్రతివారం కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేదైనా సుఖినో భవంతు